గురజాల నాంది వాటర్ ప్లాంట్ వద్ద స్థానిక వైసీపీ మైనారిటీ నాయకుల నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ బడేజాని హాజరై వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సందర్భంగా బడేజాని మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధనకై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. సంక్షేమ అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా సర్వతోముఖాభివృద్ధికి ఆయన పాటుపడుతున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు నాగుల్ మీరావళి, మీరావళి, మీరాసా రెహమాన్, జానీ తదితరులు పాల్గొన్నారు. ఒత్తిళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఒత్తిళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఒత్తిళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వడ్డిల్లాలి జోహార్ రాజన్న, జోహార్ రాజన్న, అమర్ రహే రాజన్న, అమర్ రహే రాజన్న. వర్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్దిల్లాలి వర్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్దిల్లాలి వర్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. పేద ప్రజల గుండెల్లో కురువై ఉన్న దేవుడు రాజన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఈ జయంతి సందర్భంగా ఈరోజు గుంటూరు నగరం నాగార్జున యూనివర్సిటీ వద్ద రెండు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఆ సమావేశాల్లో పాల్గొని ఇక్కడికి చేరుకుని దివంగత మహానేతకి ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాం. రేపు ఉదయం కూడా ప్లీనరీ రెండో రోజు జరగబోతోంది. ఈ కార్యక్రమానికి గురజాల మండలం నుండి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తూ ఆ మహానాయకుడికి ఈరోజు నివాళులు అర్పించడం ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే తెలుగు ప్రజల గుండెల్లో కొలువై ఉన్న ఒక దేవుడు, ఒక మనిషిని దేవుళ్ళు అప్పజిస్తాం మనం కలియుగంలో బహుశా ఇక్కడే చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ వింత కానీ ఈ అద్భుతం కానీ చోటు చేసుకుంది. ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాల్లో దివ్యలు వెలిగించిన, వారి జీవితాల్లో వెలుగులు పోయించిన మహోన్నత మూర్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్. అందుకే ఆయన కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దేవుడే. ఆయన చనిపోయిన తర్వాత పూజా మందిరాల్లో దేవుడి విగ్రహాలతో పాటు ఆయన చిత్రపటాన్ని కూడా పెట్టుకుని ఈరోజు కూడా పూజిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో వాడవాడలా కూడా ఆయన విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్నారంటే కేవలం ఒక కారణం ఏంటంటే ఆయన పేద ప్రజల పక్షపాతి. ఆయన ఎప్పుడు కూడా తన అధికారంలో ఉన్నప్పుడు పేర్చిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అందుకే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు కొన్ని లక్షలాది మంది ఇవాళ అనేక దేశ విదేశాల్లో చక్కని ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షలాదిగా సంపాదిస్తున్నారంటే కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి గారి పుణ్యమైతే. ఆయన విద్యా వైద్యం ఉచితం చేసేదాకా కూడా, ఈయన స్వాతంత్రం వచ్చినాక ఇన్ని 70 సంవత్సరాలు గడిచినా కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి గారి అలాంటి ఆలోచన రాల. కేవలం పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించాలన్న ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనసు నుంచే వచ్చింది. ఇవాళ ఆలోచనని అనేక రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఆయన వారసుడిగా వచ్చిన వైఎస్ జగన్ గారు తండ్రి కంటే నేను ఇంకా నిన్నగా ఆయన భావాలతో ఆయన చూపిన అడుగుజాడల్లో నేను ఇంకా ముందుకు పోతానని చెప్పి ఈరోజు ఇంకా వసతి దీవెన, విద్యా దీవెన, అనేక రకాల అమ్మఒడి ఇలాంటి పథకాల ద్వారా పేద ప్రజలకి మరింత చేరువయ్యాడు. ఒక్కొక్క కుటుంబానికి ఆయన ఈ 3 ఏళ్లలో 1 లక్ష రూపాయల నుండి 6 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా వారి కుటుంబాలు చేరేశారు. మేము గురజాలలో మొన్న గడప గడపకి తిరుగుతుంటే ఒక్కొక్క కుటుంబానికి, మేము లబ్ధిదారుడికి వాళ్ళకి అందిన సంక్షేమ పథకాల లిస్టు చూస్తుంటే బాగా కళ్ళు తిరిగిపోయినాయి, బయలు కమ్మాయి. ఒక్కొక్క కుటుంబానికి 6 లక్షల రూపాయల సాయం అనేది, ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల సాయం అనేది, ఒక కుటుంబానికి 4 లక్షల రూపాయల సాయం అనేది. ఈ విధంగా ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా నవ్వులు పోయించినా, చిరునవ్వులు పోయించినా, వెలుగులు పోయించిన కొరత ఈ మహానగర సమయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
కాబట్టి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కంకణం కట్టుకోవాలని వీధి వీధికి తిరిగి ఇంటింటికి తిరిగి మన ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరంగా తెలియజెప్పాలని కోరుకుంటూ జోహార్ రాజన్న జోహార్ వైఎస్ ఎలా తీర్చాలి వారిని మహోన్నతంగా ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దాలి వారి కుటుంబాలని సమున్నత స్థానానికి ఎలా ఎదిగేలా చేయాలి అనే తపనతోనే ఆయన తవర చివరి శ్వాస వరకు పనిచేశాడు కాబట్టి రాజన్న ఇన్ని కోట్ల మంది ప్రజల గుండెల్లో కొలువయ్యాడు ఆయన అధికారం చేపట్టేదాకా పేద ప్రజలకి విద్య వైద్యం అందరి ద్రాక్షాలాగే ఉన్నాయి అప్పటి వరకు కూడా పేద పిల్లలు ఉన్నత చదువులు ఒక ఇంజనీరింగ్ కానీ ఒక మెడిసిన్ కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలన్నా కూడా ఆస్తులు తాకట్టు పెట్టుకొని పొలాలు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకొని ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకుని పిల్లల్ని చదివించుకోవాల్సిన ఒక పరిస్థితి ఉండేది అదేవిధంగా వైద్యం కోసం కూడా సర్కారీ దవాఖానాలు ఏదో జ్వరం బిళ్ళలు ఇవ్వడం తప్పితే వేరే ఏ రోగాలకి మనకి సర్కారు దవాఖానాలు పనిచేయని తరుణంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కూడా పెద్ద రోగం వచ్చినా ఏ పెద్ద ఆపరేషన్ చేసుకోవాలన్నా కూడా అన్నీ ఉచితంగా చేసే ఒక సౌకర్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా చేపట్టడమే కాకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్క పేద పిల్లవాడు కూడా ధైర్యంగా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి మెడికల్ కాలేజీకి వెళ్ళి అగ్రికల్చరల్ కాలేజీకి వెళ్ళి